మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ గీతాంజలి ఆన్ స్క్రీన్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. యాక్చువల్లీ సుమన్ టీవీ ఆడియన్స్కి చాలామందికి తెలిసే ఉంటుంది మార్వాడి యూనివర్సిటీ గురించి. చాలామంది వీడియోస్ చూశారు కదా, మీ పిల్లల్ని కూడా యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చారు కదా. ఎస్, ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ వీడియో ఎప్పుడైతే టెలికాస్ట్ చేసామో చాలామంది ఏమనుకున్నారంటే, గుజరాత్ రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీ, ఓకే. చాలామంది ఇంజనీరింగ్లో జాయిన్ చేయించడానికి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారండి. కానీ ఈ యూనివర్సిటీలో మరెన్నో కోర్సెస్ ఉన్నాయి, ప్రస్తుతం డిమాండ్ ఉన్నవి, ఫ్యూచర్ బాగుండేవి. అందులో నేను అబ్జర్వ్ చేసింది బీఎస్సీ అగ్రికల్చర్ అని. ఎంత మంచి కోర్సో తెలుసా, పర్టికులర్గా వీళ్ళు చాలా మంచి ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు స్టూడెంట్స్కి, వాళ్ళంతటా వాళ్ళు గ్రోత్ పెంచుకునే విధంగా, ఫ్యూచర్ సెటిల్ అయ్యే విధంగా. మరి అలాంటి కోర్స్ ఎందుకు మిస్ చేసుకున్నారా అనిపించే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామని నేను గుజరాత్ వచ్చేసాను. ప్రస్తుతం అదే యూనివర్సిటీలో నేను ఉన్నాను. యాక్చువల్లీ ఈ కోర్స్ గురించి విన్నప్పుడు ఎలాంటి రెసిషన్ లేకుండా మంచి గ్రోత్ ఉండి, ఎవరు చదువుకున్నా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండే విధంగా ఉంది, ఇది నాకు బాగా నచ్చింది. సో ఈ డీటెయిల్సే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ మహేందర్ నాయుడు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ గుజరాత్కి ఆహ్వానించినందుకు. యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఇదే అనిపించింది సార్, ఎవరిని అడిగినా మేము ఇంజనీరింగ్లో జాయిన్ చేయించాం మా పిల్లల్ని అని చెప్పారు. దాదాపుగా 1000 మంది పైన ఉంటారా? ఈ సంవత్సరం ఎన్ఆర్ఎల్లో అయిన పిల్లలు 1000 అరౌండ్. అసలు 1000గా మీరు అంటున్నారు. ఈ ఫ్లో చూస్తే ఈ సీజన్లో దాదాపుగా 1700 నుంచి 1800 మంది పిల్లలు, తెలుగు పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో ఈ సంవత్సరం 2024లో జాయిన్ అవుతున్నారు. సూపర్ సార్, అంటే ఈ గ్రోత్ బాగుంది. తెలుగు వాళ్ళు చక్కగా వచ్చి వేరే రాష్ట్రం, ఎక్కడో దేశ విదేశాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, మన కంట్రీలోనే ది బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో మార్వాడి యూనివర్సిటీ. మ్యామ్, ఇన్ని సంవత్సరాల అంటే ఫస్ట్ టైం మేము అక్కడ ప్రమోట్ చేయటం వల్ల 1000 స్టూడెంట్స్ పేరెంట్స్ని యూనివర్సిటీకి కూడా ఇన్వైట్ చేయటం జరిగింది. సో వీళ్ళంతా వచ్చి కాలేజ్ చూసుకొని వీళ్ళకి ఇక్కడ అంతా ఫెసిలిటీస్ నచ్చి, సో యూనో ఆ రకంగా. ఆ తర్వాత అదేమైందంటే అక్కడికి వెళ్ళిన ఈ మౌత్ పబ్లిసిటీ, మేము కాలేజ్కి వెళ్ళాం, యూనివర్సిటీకి వెళ్ళాం, చాలా అద్భుతంగా ఉంది, ఫ్యాకల్టీ బాగున్నారు, ఫెసిలిటీ బాగుంది. సో ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ఆ పాజిటివ్నెస్ వస్తుందో, అంటే ఈ ఇయర్ ఫస్ట్ టైం మేము ప్రమోట్ చేస్తుండటం వల్ల ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అది కండక్ట్ చేయలేకపోయాం. ఇప్పుడు వస్తున్న ఫ్లో బట్టి చూస్తే నెక్స్ట్ ఇయర్ మేము గేట్ క్లోజ్ చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ లో తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, బట్ ఇప్పుడైతే ఎలాంటి ఎగ్జామ్స్ అవేవి లేవు. ఈ సంవత్సరం 24కి మాత్రం ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే అడ్మిషన్ జరుగుతుంది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సో ఇప్పటి వీడియోకి ఇన్ఫర్మేషన్ ఎలాంటిది కావాలంటే సార్, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉందండి చాలామందికి, కానీ ఎక్కడ బాగా చెప్తారు, ఎక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఈ సర్టిఫికేట్ మనకి ఫ్యూచర్లో ఎంత బాగా ఉపయోగపడుతుంది, మనం ఎంత స్కిల్ఫుల్గా తయారవుతాం, ఇవి స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ చూసే విషయాలు. అందులో ఇవే నేను వీడియోలో చెప్పాలి అని అనుకుని డిసైడ్ అయ్యాను, అది మీ ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ మార్వాడి యూనివర్సిటీ అసలు ఏం అందిస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఈ కోర్సులో ఉండేటువంటి ఏంటి స్పెషాలిటీ, ఎందుకు చదవాలి? బీఎస్సీ అగ్రికల్చర్ కోసం మనం మాట్లాడుకుంటే చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే బైపీసీ చదివిన పిల్లలు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనుకుంటారు. అలా కాకుండా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ని బైపీసీ చదివిన పిల్లలతో పాటుగా ఎంపీసీ చదివిన పిల్లలు కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే మనకి మార్వాడి యూనివర్సిటీలో 2021 అంటే ఇప్పుడు మన దగ్గర 3rd ఇయర్ బ్యాచ్ రన్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ బ్యాచ్ బయటికి వస్తుంది అన్నమాట. సో మనకి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉంటుందో, అంటే దీని మీద అవగాహన కరెక్ట్గా లేక ఇటువైపు వచ్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కోర్సు యొక్క యూనో ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండబోతుంది అని తెలుసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో చేంజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఒకప్పుడు ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్స్లో కలిపి కూడా 100 కాలేజెస్ కూడా లేవు.
ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. కానీ అది ఎంత ఇంపార్టెంట్, దానికి ఎంత ఫ్యూచర్ ఉందో ఇప్పుడు తెలుస్తాం, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో ఆ రకంగా ఎప్పుడైతే చాలా మంది పిల్లలు ఆ కోర్స్ గురించి ఎంక్వైరీ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం 2021 లో మనం స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. సో ఎవరైతే ఈ బిఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటారో ఐ కెన్ గ్యారంటీ దెమ్ దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. మహేంద్ర గారు బిఎస్సీ అగ్రికల్చర్ అన్నారు, అంటే ఏం చేస్తారంటే ఏం చదువుతారు వీళ్ళు? అగ్రికల్చర్ అంటే మనందరికి తెలిసిందే కదా, స్వయంగా మనం చేయకపోయినా తాతల నుంచి తండ్రి నుంచి చూస్తున్నదే, అందరూ బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. పండించడం, ఎలా పండిస్తారు, ఏంటిదో ప్రాసెస్, సంవత్సరానికి 2 పంటలు వస్తాయి, ఇదంతా మనకి తెలిసిందే. పర్టికులర్గా కోర్స్ లాగా చదివేది ఏముంటుందండి, అంటే ఏం చదువుతారు వీళ్ళు? మనం ఒక రకంగా ఈ అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనుకుని మనం చూస్తే, మనకి ఒకప్పుడు ఉన్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలంత పెరిగింది. అంటే ఏ విషయం మీరు చూసినా పెరిగి ఉంటుంది. మరి మన తాతలు ముత్తాతల నుంచి వస్తున్న అదేంటంటే ఆ టైంలో టెక్నాలజీ లేదు. అంటే ఒక సైకిల్కి మోటార్ యాడ్ అవ్వగానే మోటార్ సైకిల్ అయింది, రైట్? అది 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఇది 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. సో ఇక్కడ ఈ అగ్రికల్చర్లో కూడా ఈ చదువుకున్న వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాటి మీద బోల్డ్ అంత రీసెర్చ్ చేసి సో దీంట్లో ఆ స్పీడ్ని తీసుకొస్తారనమాట ఈ హైబ్రిడ్స్ కానీ. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ హైడ్రోఫోనిక్స్, రైట్? యూనో దానివల్ల ఎంత చేంజ్ రాబోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పెరుగుతున్న పాపులేషన్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం లాట్ ఆఫ్ యూనో డిఫికల్టీస్, మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు వాటర్ ఉండదో తెలియదు, ఇట్లాంటివంటి బోల్డ్ అన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. వీళ్ళంతా నేర్చుకోబోయేది ఇవే అన్నమాట. అంటే సాయిల్ లేకుండా కూడా ఎట్లా అగ్రికల్చర్ చేయొచ్చు, రైట్? సాయిల్లెస్ అగ్రికల్చర్ అంటాం. అదేవిధంగా వాటర్ తక్కువ వాడుతూ ఎట్లా అగ్రికల్చర్ చేయొచ్చు, రైట్? ఈ కైండ్ ఆఫ్ అంతా కూడా వీళ్ళు దాని మీద ఎప్పుడైతే స్టడీ చేస్తారో అప్పుడే, దాంట్లో ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తారో అప్పుడే మనకి బెటర్, అంటే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినవి అప్పుడే అందించగలుగుతారు, రైట్? అంటే మనకి ఎలా ఉంటుందంటే టెక్నాలజీని కనుక మన దీంట్లో వాడుకోలేకపోతే, అంటే ఇప్పుడు ఒక రైస్ కటింగ్ మెషిన్స్ వచ్చినాయి, ఒకప్పుడు 100 మంది చేసే పని ఈ రోజున ఆ మెషిన్ ఒకటే చేసేస్తుంది. సో ఎంత మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. అట్లా ఈ రోజున మనకి వస్తున్న ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే కనీసం లేబర్ దొరకలేని పరిస్థితి. సో ఆ కైండ్ ఆఫ్ ప్లేస్లో టెక్నాలజీ అనేది డెఫినెట్లీగా రావాల్సిందే. సో ఈ ప్రొడక్షన్ని పెంచాలి అన్నా, నెక్స్ట్ వాటిని ప్రాసెస్ చేయాలి అన్నా, రైట్, యూనో నెక్స్ట్ లెవెల్స్లో ఏది జరగాలి అనుకున్నా కూడా డెఫినెట్లీగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అయితేనే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ లేకుండా వెళ్ళిపోవటం వల్ల బోల్డ్ అంత డిఫికల్టీస్ వస్తుంటాయి. ఎక్కడో ఈ సంవత్సరం ఏదో పంట ఒకటి బాగుంది అనుకుంటే అందరూ దాని వెనుక పడిపోతారు, స్ట్రాటజీస్ చూసుకోరు. అదే కనుక చదువుకున్న వాళ్ళైతే చెప్తారు ఎప్పుడు ఎప్పుడు ఏంటి. సో ఇట్లా ఇదే కాకుండా ఇప్పటి వరకు మనకి అగ్రికల్చర్ సెక్టర్ అనేది కమర్షియలైజ్ చాలా తక్కువైంది. ఫ్యూచర్లో డెఫినెట్లీగా ఇది ఒక కమర్షియల్ సెక్టర్, అంటే ఒక కంపెనీకి వెళ్ళి జాబ్ ఎట్లా చేస్తారో ఆ రకంగా కాబోయేది అగ్రికల్చర్ సెక్టర్. అంటే ఎగ్జాంపుల్ మీకు మష్రూమ్ ఫార్మ్ గురించి, మనకు పొద్దున్నేస్తే మష్రూమ్ వస్తుంది, ఒకప్పుడు ఎక్కడ దొరికేవి, బట్ ఈ రోజున అది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయిపోయింది, కల్టివేషన్ చేస్తున్నారు ఇళ్లలోనే చాలా మంది చేస్తున్నారు. సో ఈ రకమైన చాలా చేంజెస్ కి రాబోతున్నాయి, అట్లనే కమర్షియల్ అవ్వబోతుంది. ఈ కమర్షియల్ అయిపోయినప్పుడు వరల్డ్ వైడ్ గా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆల్రెడీ దాంట్లో ఆ సెక్టర్ లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇదే అడగబోతున్నాను నేను, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సరే చదువుకుంటారు, బాగానే ఉంది, అవగాహన వస్తుంది, కొత్త కొత్తవి కనిపెడతారు, ఈజీగా పండించడం ఎలా, కొన్ని కొన్ని పద్ధతులు చెప్తారు, బాగానే ఉంది. బట్ వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి? ఓన్లీ ఇక్కడైనా, అబ్రాడ్ లో కూడా ఉంటాయా? ఇక్కడ ఉంటే అసలు ఎలాంటి ఆపర్చునిటీస్? దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ డిపెండెన్సీ, అంటే వాళ్ళ ఓన్ గా ఒక ఎంటర్ప్రీనియర్ కావాలనుకున్న వాళ్ళు, లేదా వాళ్ళకే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, సో దాన్ని మోడర్న్ గా ఎట్లా చేయొచ్చు అగ్రికల్చర్, ఆ రకంగా వెళ్ళొచ్చు, లేదా
కమర్షియల్గా ఇందాక నేను చెప్తున్నట్టుగా మనం చూస్తే ఆగ్రో ఇండస్ట్రీస్, ఇప్పుడు మనం పొద్దున్న లేచి యూనో మార్కెట్లోకి వెళ్తే ఆగ్రో రిలేటెడ్ మనం పొద్దున్న లేచి స్టార్ట్ చేసేది టీ, కాఫీ, డైరీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా యూనో అగ్రికల్చర్ రిలేటెడ్ బై ప్రొడక్ట్సే కనుక. సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ ఇప్పుడు నెస్ట్రీ లాంటి కంపెనీ ఎంతమందిని హైర్ చేసుకోవచ్చు, వాళ్ళ మార్కెటింగ్ దగ్గర నుంచి ప్రాసెసింగ్ దగ్గర నుంచి రైట్ పర్చేస్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ వరకు, అట్లా ఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్ రిలయన్స్ దగ్గర నుంచి బోల్డ్ అనే కంపెనీస్ ఉన్నాయి మనకి. ఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ లెవెల్ అవ్వచ్చు, లేదంటే క్వాలిటీ కంట్రోల్ అవ్వచ్చు, ఈ రకంగా బోల్డ్ అని సెక్టర్స్ ఉంటాయి. సో డెఫినెట్లీగా వీళ్ళకి సెల్ఫ్ డిపెండెంట్ అవ్వచ్చు, లేదా ఇటువంటి కంపెనీస్ వైపు వెళ్ళవచ్చు. అట్ ద సేమ్ టైం ఇండియా చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తుంది, ఎందుకంటే ప్రపంచంలో ఫుడ్ క్రైసిస్ అనేది డెఫినెట్లీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఆపర్చునిటీ కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ప్రపంచానికే మనం ఫుడ్ సప్లై చేయొచ్చు. యాక్చువల్గా మనం ఇంత ముందు దాని మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు, ప్రస్తుతం గవర్నమెంట్స్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. మన ఎక్స్పోర్ట్స్ అంతా కలిపి 4-5 లక్షల కోట్లు ఉంటాయి, కమింగ్ డేస్లో దాన్ని ఒక 40-50 లక్షల కోట్లకు తీసుకెళ్ళాలి అనేది ఇండియన్ గవర్నమెంట్ డ్రీమ్ అన్నమాట. సో అది అయిన రోజున ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనం ఇక్కడ పండించి వెంటనే అమెరికాకు పంపించలేము, దాన్ని ఏం చేయాలంటే ఫుడ్ ప్రాసెస్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ ఫుడ్ ప్రాసెస్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరం ఉంటుంది, రైట్, ఎక్స్పోర్ట్ కంపెనీస్ రావాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా డెఫినెట్లీగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక స్ట్రాటజీ ఏం చెప్తుందంటే ప్రస్తుతం 40-50 వేల మందిని ఇండియన్ మార్కెట్ అబ్జర్వ్ చేసుకోగలదు. ఫ్యూచర్లో నేను చెప్పిన రేంజ్కి వెళ్ళిన రోజున 2 లక్షలు 3 లక్షలు, అంటే ఈ రోజున ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఎలా హైర్ చేసుకుంటున్నారో అగ్రికల్చర్ రిలేటెడ్గా కూడా ఆ రకంగా మనం హైర్ చేసుకోవచ్చు అనమాట. అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా గవర్నమెంట్ సైడ్లో రైట్, మనం ఈ సంవత్సరం మిల్లెట్ రీసెర్చ్ మిల్లెట్స్ మీద మిల్లెట్స్ ఇయర్ అంటున్నాం ఎందుకంటే ఇది ఒకటి ఆరోగ్యపరంగా మంచిది, బట్ మనకి వాటి మీద రీసెర్చ్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మిల్లెట్ రీసెర్చ్ ఉంది, రైస్ రీసెర్చ్ ఉంది, ప్లాంట్ రీసెర్చ్ ఉంటాయి, యూనో ఈ కైండ్ ఆఫ్ బోల్డ్ అన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఎఫ్సిఐ కావచ్చు, ఇట్లా లాట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్లోనే రీసెర్చ్ వైపు బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా మనకి అబ్రాడ్ వెళ్ళటానికి, అంటే కొన్ని కంట్రీస్లో దే ఆర్ వెరీ మచ్ షార్టేజ్, అంటే ఒకప్పుడు మనం అదర్ సెక్టర్స్ వాళ్ళు బయటకు వెళ్ళటం చూసాం, అంటే ఇంజనీర్స్, డాక్టర్స్, లేదంటే కూలీలు ఇట్లా వెళ్ళటం చూసాం. ఫ్యూచర్లో ఇండియా నుంచి బయటికి వెళ్ళే ఎక్కువ నెంబర్ ఉండే దాంట్లో అగ్రికల్చర్ ఒక సెక్టర్ అవబోతుంది. సో ఆపర్చునిటీస్ పరంగా అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే ఇది సాచ్యురేటెడ్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది, రైట్. అంటే కొన్ని సెక్టర్స్ ఎట్లా ఉంటుందంటే ఆపర్చునిటీస్ తక్కువ, ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ రకంగా కాకుండా ఇక్కడ ఇంకా ఇది డెవలపింగ్ స్టేజ్లో ఉంది కనుక ఆ సెక్టర్, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, దాటి వైపు వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు కనుక వెళ్ళిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ రేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కోరుకున్నదే అది మెయిన్. సార్, ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ బీఎస్సీ అగ్రికల్చర్ గురించి నేను అడగడానికి కారణం ఏంటంటే, మనకు ఒక కామెంట్ వచ్చిందండి, మా నాన్నగారు రైతు, మా తాతగారు రైతే, సో వాళ్ళు ఎలా పండించారో పంటలు నేను చూశాను. నాకు అనిపించింది ఏంటంటే, ఆ పర్సన్ కామెంట్లో పెట్టింది ఏంటంటే, వీళ్ళకి కొత్తగా ఏమన్నా పద్ధతులు చెప్తే బాగుంటుంది కదా, ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఆ పద్ధతులే ఫాలో ఇలాగ చేసే కన్నా టెక్నాలజీని యూస్ చేసుకుని ఇంకా కొత్త పద్ధతుల్లో పండిస్తే ఇంకా బాగుంటుంది కదా, ఆ సలహాలు ఇచ్చే స్టేజ్లో నేను ఉండాలని ఒక పర్సన్ కోరుకున్నారు. సో ఇలాంటివి ఏమన్నా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయా అన్నప్పుడు వచ్చిన ఐడియానే ఇది, ఈ వీడియో చేద్దామని చెప్పి. చూస్తే మనకి ఒకప్పుడు కరువులతో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మన తాతల జనరేషన్, ఆ తర్వాత ఆ కైండ్ ఆఫ్ పరిస్థితి మనకి ఎప్పుడు రాలా. అవును, 70s తర్వాత మనకి కరువు అంటే ఏంటో తెలియదు, ఇండియా సెల్ఫ్ సఫిషియంట్. కాకపోతే ఇప్పుడున్న పద్ధతులు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళపోతే మళ్ళీ కరువులు చూస్తాం. ఆ రకంగా జరుగుతుందే ప్రస్తుతం అనమాట ఈ చేంజెస్. తప్పకుండా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో ఆ పర్సన్కి ప్రౌడ్గా చెప్పొచ్చు, మార్వాడి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకోండి అని. అయితే అలా వచ్చిన పిల్లలు సార్, చాలామంది పల్లెటూరుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు, మార్వాడి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా, మేము అసలు ఎలా చదువుకోవాలి, గుజరాత్ అంటే మాకు కొంచెం కొత్త రాష్ట్రం, అది ఎప్పుడు వచ్చింది లేదు, ఇలాంటి క్వశ్చన్లు కూడా వచ్చాయి. సో ఎలా అండి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి? మరి మనకి ఇక్కడ చూస్తే క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం ఇన్ఛార్జెస్ కూడా
తెలుగు ఫ్యాకల్టీ ఉంటారు. అవునా? తెలుగు ఫ్యాకల్టీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే క్లియర్ అవుతాయి. సో అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో 14 ప్లేసులలో మార్వాడి యూనివర్సిటీ యొక్క డైరెక్ట్ ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో 905-905-2378 ఇది అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఇన్ఫర్మేషన్ నెంబర్ అక్కడికి కాల్ చేసినట్టుగైతే మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్ లొకేషన్ చెప్పడం జరుగుతుంది. మీరు ఒకవేళ అడ్మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్ట్ నెంబర్స్ అన్నమాట. అదేవిధంగా హాస్టల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. లేదా ఫ్యూచర్లో నెక్స్ట్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ కోర్సెస్ సేవ్ చేసినా ఏది ఉన్నా కూడా సపోర్ట్ అక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఇక్కడికే మాట్లాడతారంటే ఆ పర్టికులర్ కోర్స్కి ఎవరైతే సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడచ్చు. హాస్టల్స్ అన్ని క్యాంపస్ లోనే ఉంటాయి. ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగా ఆల్రెడీ 1000+ అంటే 1000 కాదు నేను డబుల్ వస్తున్నారని చెప్పాను. సో పిల్లలు మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ అవుతున్నారు కనుక వీళ్ళకి మెస్ పరంగా కూడా సపరేట్ మెస్ చేయడానికి మేము ప్లాన్ చేశాం. సో 100-150 మంది ఉన్నప్పుడు ఆ ఫెసిలిటీ ఇవ్వడం కుదరదు. సో ఇప్పుడు మన దగ్గర ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు 54 కంట్రీస్ నుంచి. సో వాళ్ళకి ఎట్లయితే సపరేట్ మెస్ చేస్తున్నామో ఆ రకంగా మన పిల్లలకి కూడా సపరేట్ మెస్ ఉంటుంది. సో ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంటి భోజనం మిస్ అయ్యాన్న ఫీల్ అనేది రానివ్వరు అన్నమాట ఆ విషయంలో. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. ముఖ్యంగా పేరెంట్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? వాళ్ళకి ఆలోచన ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతానంటున్నారు, ఇన్ని యూనివర్సిటీస్ వెతుకుతున్నాము, ఎందుకు మార్వాడి యూనివర్సిటీకే రావాలి మేము, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనే క్వశ్చన్ కి మీ ఆన్సర్ ఏంటి? మార్వాడి యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ పరంగా మంచి స్టాండర్డ్స్ ని క్యారీ చేస్తుంది. అదేవిధంగా ఫ్యాకల్టీ పరంగా చూసినా, ఫెసిలిటీస్ పరంగా చూసినా, రైట్, యూనో ఇట్స్ అ ర్యాంక్డ్ యూనివర్సిటీ అనమాట. అట్ ద సేమ్ టైం ఫీజ్ పరంగా మనం చూసినప్పుడు కూడా జస్ట్ 80,000 ఉంటుంది. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ ఫీజు మనం చూసినట్టుగైతే ఫీజ్ తక్కువ, ఫెసిలిటీస్ ఎక్కువ, దానివల్ల మార్వాడి యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ సెమిస్టర్ కి ఇట్స్ 40,000 per semester అనమాట. 4 ఇయర్స్ కోర్స్ కనుక 8 semesters ఉంటాయి, అంటే 320,000లోనే మీ పిల్లవాడి యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. హాస్టల్ అదేవిధంగా స్టార్ట్స్ అరౌండ్ 40,500 అనమాట, అంటే 81,000 per year. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక రకంగా మొత్తం కలిపి చెప్తే 1,61,000 rupees ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఒక 6.5 lakhs మీ పిల్లవాడి యొక్క 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. సో మార్వాడి యూనివర్సిటీలో ఈ 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చరే కాకుండా మేము ఇయర్ డబుల్ డిగ్రీని ఇంట్రడ్యూస్ చేశాం. ఓకే, డబుల్ డిగ్రీ. ఈ డబుల్ డిగ్రీ ఏంటి అంటే బీఎస్సీ అగ్రికల్చర్లో 2 రకాలు ఉంటుంది, 2 రకాల యాటిట్యూడ్ పిల్లలు వస్తారు. ఒకటి బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ప్రొడక్షన్ వైపు వెళ్ళాలి అనుకునేవాళ్ళు. ఇందాక మీరు అడిగినప్పుడు ఈ కొత్త యూనో కాన్సెప్ట్ తీసుకురావటం ఎట్లా, అరే యూనో ప్రొడక్షన్ పెంచడం ఎట్లా, ఈ రకంగా బీఎస్సీ అగ్రికల్చర్లో. రెండో రకం పిల్లలు ఏం చేస్తారంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఆ నాలెడ్జ్ వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు పోయి ఎంబీఏ చేస్తారు. ఎంబీఏ చేసి ఈ ఆగ్రో ఇండస్ట్రీ ఏవైతే ఉంటాయో, రైట్, యూనో ఇండియాలో ప్లెంటీ ఆగ్రో ఇండస్ట్రీస్ అనమాట. ఇంతకు ముందు వాళ్ళు ఈ ఎంబీఏ అగ్రి బిజినెస్ చేసే వాళ్ళు లేరు కనుక ఎంబీఏ చేసిన వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ తో అందులో మళ్ళీ ఆగ్రో బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నారు కనుక, ఎంబీఏ అగ్రి బిజినెస్ చేసేస్తున్నారు కనుక ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని మేం చేస్తామంటే 4 ఇయర్స్ డిగ్రీ, 2 ఇయర్స్ ఎంబీఏ అగ్రి బిజినెస్, ఈ రెండింటిని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసి 5 ఇయర్స్ కోర్స్ చేశాం. సో దీని వల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి డబుల్ డిగ్రీ వస్తుంది, రైట్, అట్ ద సేమ్ టైం ఆగ్రో ఇండస్ట్రీలో స్ట్రైట్ గా మేనేజర్ పొజిషన్ కి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తక్కువ ఖర్చులో, రైట్, మేనేజ్మెంట్ వైపు వెళ్ళిపోవచ్చు, అది కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సైడ్. ఈ కోర్స్ కూడా మరి మేము ఫీజు పెంచట్లేదు, సేమ్ ఫీ స్ట్రక్చర్, 4 సంవత్సరాలు కట్టేదే 5 సంవత్సరాలు కడతాడు, డబుల్ డిగ్రీ వస్తుంది. 5 ఇయర్స్ లో
ఎంబీఏ డిగ్రీ వస్తుంది ప్లస్ బీబీఏ డిగ్రీ వస్తుంది. ఓకే, ఇంకా కొంచెం బెనిఫిట్ లాగానే చూడాలి సార్. వన్ ఇయర్ ఇంకా సేవ్ అయినట్టే సేవ్ అవుతుంది, డబుల్ డిగ్రీ వస్తుంది. yes, డబుల్ డిగ్రీ. ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతామో బెటర్ పొజిషన్ కి వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా పిల్లలకి ఒక మంచి అవకాశం మార్వాడ్ యూనివర్సిటీ కల్పిస్తుంది. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అసలు ప్రత్యేకించి మార్వాడి యూనివర్సిటీ వారు ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు, స్టూడెంట్స్ కి ఎలా టీచ్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏవేం వస్తాయి మనకి ఇక్కడ చదువుకుంటే అనే డీటెయిల్స్ తెలుసుకుందాం డీన్ గారి మాటల్లో. మనతో పాటు అగ్రికల్చర్ డీన్ కాంతాదేవి అరుణాచలం గారు ఉన్నారు. వారు ఫ్రమ్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి అండి, తమిళనాడు నుంచి. ఈ విషయంలో కొంచెం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. అంటే ఎక్కడో నార్త్లో ఉండే యూనివర్సిటీ కదా, అసలు సౌత్ ఇండియాకి సంబంధించిన టీచర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఉంటారా ఉండరా అని మనం చాలా సెర్చ్ చేస్తాం. బట్ మార్వాడి యూనివర్సిటీలో దాదాపుగా తెలుగువారు అలాగే తమిళియన్స్ ఉంటారు. అందులో భాగంగా ప్రస్తుతం మనతో పాటు అయితే కాంతాదేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అగ్రికల్చర్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ మీరు అందిస్తున్నారు వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మేడం. ఎలాంటి ఫెసిలిటీస్ ప్రత్యేకించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందిస్తూ ఉన్నారు? అంటే స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా థాట్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాట్ యూ సే, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్ మార్వాడి యూనివర్సిటీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2021. Okay. And we have about 7 faculties and 100 students. Hmm. 3 batches are there. The batch is going to the 4th year now. We have all our faculties are PhD holders. Hmm. And they are very good in both teaching as well as research. And we are also encouraging them to do the research. The facilities wise, presently we have almost 13 acres of land, in which 3 acres we are now making it as a farmland. Like mm-hmm. urban farm. There we are growing our own vegetables. The students are doing their own vegetables. Oh. Based on that, we have also, after I joined, we started AgriMart. Okay. So every day we have been harvesting fresh vegetables, organic vegetables, including cabbage, carrot, even foreign vegetables like cauliflower, broccoli, everything. Oh. And we are selling to our yes. faculties through AgriMart. Oh. Our own students are growing, and we are also promoting the entrepreneurship. Okay. For the students. Hmm. Students are very much interested in that. Okay. Around 1:30 to 2:30, we have a shop here. The AgriMart is oh. there. And also in two buildings. One is at the main building. Another one is in the loft building. There is a big demand for that. Oh. So we are also trying to enlarge that to the other 10 acres also. And we are making it as a commercial agricultural promotion. With okay. the help of our African country called Mozambique. Huh. We have a MOU done with them. So okay. our students are very much interested in those things. Okay. And they can learn not only through the theory part, but also with the practical. Yes, practical. Mostly we train them to yes, do yes. the plowing with the cows and everything. Oh. We have a lot of pictures on oh. that also. Hmm. The students are, at present, the season is over. That's why otherwise we could have shown the farmland. Hmm. In the farmland also, in the three acres, we are also now promote more high technology. Hmm. The agricultural technology. For example, we are now establishing solar dryers, including oh. the high technology. We are using the solar power. Okay. So we are setting up solar dryers, solar refrigerators, and solar cookers also. And okay. there itself, we are also teaching the students the entrepreneurship, hmm. the vermicomposting, as well as mushroom cultivation. Hmm. With the help of this, the students will be interacting with our farmers exactly. in and around our Rajkot. We are also promoting, especially with the Unnat Bharat Abhiyan, the group of the Make in India program. Yes. We are also promoting that to establish biotechnology park over there, especially the women candidates. We are showing them how to grow the mushrooms, and they will be made as a very independent one. So right. here we are training our students to interact with the farmers and do other. Apart from that, we have a collaboration with the space technology because people are using the space technology for agriculture. Yes. And so we attended the conferences yes. in Delhi and we promote that to our students. Mm-hmm. So our students will be trained there, and we, especially for using the drones, you know, the drones will be used for irrigation purpose, also for detecting the pH. Via sensors will be used, you know, humidity and water, so that these all are become the application of AI as well as that is artificial intelligence application. Okay. So we are teaching the high technology to our own students also. Hmm. And we are also planning to have one international conference. I think, you know, this year is going to be the millet
So we are promoting, because that will be very helpful for the diabetic people. So we are also promoting the nutrition aspect through our students. Apart from that, our students are very much interested in training entrepreneurship. We have MUIR, that is Marwadi University Innovation and Incubation Research Center. So through which our students will be given a startup project. For example, one of them, this seventh semester, the students are doing food processing. One of them is, they are making the candies and tutti frutti candies from papaya. Another one is, we are also, they have also learned to make the preservation of amla candy, right? Amla, that using the, so one of them project has been sanctioned and about 2 lakhs has been given through the MUIR center. So two boys are now going to start a company. And there what we will do is, they will make the candies and promote to other, our own people, in which I am also interested to promote the research. For example, as you know, amla has a very good lot of nutritional aspect and healthcare aspect, medicinal value. So we, in collaboration with the Ayurvedic one, we wanted to put lot of herbal producers. So the herbal products will be coated along with the amla candies, so that will also be used for helpful for the our people, and it will have a good demand on the students. So students will also be participating. Actually, this tomorrow we all are going to Nepal, Kathmandu. There is one big conference is there, and 10 students of our students will be exhibiting as a poster and presentation. 5 of our faculty. Marwadi University students only? Yeah, agriculture students. Okay. So we are promoting agriculture students also, because two students came from Nepal and studying there. They are in the final year now. So they will be going and presenting their document. Along with that, we are 5 faculties, including me, are going. Tomorrow afternoon we will be going there. And the 7th, 8th, 9th, 10th, 3 days are the conference is there. So we are encouraging our students also to get interested in the research, so that they can go back and establish the same thing in their own countries. Or for example, if they are coming from Andhra, they can do it. Especially, you know, agriculture is a big one at Marwadi, at Andhra. Another thing is, you have lot of mangoes, right? So we will be teaching them how to preserve mango, mango pulps can be done. Food processing industries we will be teaching. I think in the seventh semester, they are studying all those aspects. So we are encouraging them. See, I am trying to use all my knowledge to develop the agriculture at Marwadi University. And our faculties are also very, very interested in that. They all are very young, and they are also having a PhD programs. Last year, this time, we produced 300 kgs of chickpeas and 1,500 corns, and which was distributed among our faculties, including the students. And this year also the same thing was repeated seasonally. So our students are very much interested. They are learning the olden days technology as well as modern day technology. So we are combining old with the new, modern technology with the older technology, and they are very, very good and very interested also. So you can promote. Thank you so much, ma'am, for your valuable time. నమస్తే. సో విన్నారు కదా, థియరీ పాటలో నేర్చుకోవడం కన్నా ప్రాక్టికల్గా ఉండేటువంటి నాలెడ్జ్ చాలా బాగుంటుందండి స్టూడెంట్స్కి. ఆ విషయంలో మార్వాడి యూనివర్సిటీలో ప్రత్యేకించి అగ్రికల్చర్ విభాగంలో అయితే స్వయంగా స్టూడెంట్సే కొన్ని పంటలు వేసి అవి పండించి వాళ్ళకంటూ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్తున్నారు. వాళ్ళే ఒక స్టోర్స్ అరేంజ్ చేసుకుని అవి సేల్ చేసుకునే విధంగా, అంటే పాత తరంలో ఏ విధంగా అయితే రైతులు పండించేవాళ్ళు, అప్పుడున్నటువంటి టెక్నాలజీ చాలా తక్కువ, వాళ్ళు ఎద్దులు బండితో అలా దున్నేవాళ్ళు. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, రకరకాల వరి యంత్రాలు ఏవైతే ఉంటాయంటే పంట కోసేటువంటి మెషిన్స్లో, అందులో ఇంకా అధునాతనం అనేది పెరిగిపోతుంది. అవన్నీ యూజ్ చేసి, అంటే పర్టికులర్గా సోలార్ కావచ్చు, ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని చక్కగా పంటలు పండిస్తున్నారు. ఈ నాలెడ్జ్ అనేది మన దేశ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. రైతు ఎంత ఇంపార్టెంటో, సోల్జర్ అంత ఇంపార్టెంట్ అని మన దేశానికి చెప్పుకుంటాం. అందులో భాగంగా రైతు ఈ రోజుల్లో చదువుకుని ఇంత బాగా డెవలప్ అయినటువంటి కంట్రీలో మనం ఉన్నాము, చక్కగా మనం పంటలు పండిస్తాం, ఇప్పటి టెక్నాలజీస్ని యూజ్ చేసుకున్నారంటే అలాంటివి ఇక్కడ పర్టికులర్గా మార్వాడి యూనివర్సిటీలో నేర్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ చక్కగా రావచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు, ఫ్యూచర్ రైతులు వాళ్ళే అవుతారు, హీరోస్ అవుతారు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.